కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు నుంచి గంద్ర సత్యనారాయణ రావు అనేటని పోటీ చేస్తాడు ఒక వెలుమదొర. ఈ వెలుమదొర వాళ్ళ భార్య గణపురంలో జెడ్పీటీసీ అమ్మ, జెడ్పీటీసీ వాళ్ళ భార్య ఈ గండ్ర సత్యనారాయణ రావు, సానుభూతి సత్యనారాయణ రావు ఆయన పేరు, మనలు కొత్తగా పెట్టి ఈయన పేరు. సానుభూతితోనే ఓటేళ్ళటమ్మ ఈ సత్యనారాయణ రావుకు. ఈయన 3 సార్లు ఓడిపోయినాడ పాపం, పాపం అని ఓటేళ్ళట ఈయన. అమ్మ ఈయన భార్యనేమో జెడ్పీటీసీ, ఈయన భార్య జెడ్పీటీసీ, మళ్ళా ఈయన ఊరేది గణపురం దగ్గర బుద్ధారం, బుద్ధారం పులిబిడ్డ అంటాను కదమ్మా, బుద్ధారం పులిబిడ్డ వాళ్ళ ఊరికి పోయి చూడురి, రోడ్డే లేదమ్మా, అక్కడ ఉన్న నిరుపేదలకు ఇండ్లే లేవు. ఈ బుద్ధారం పులిబిడ్డ ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు రాజకీయం చేస్తున్నావు కదా, మరి అక్కడున్న ఒకసారి మాలామాల ఇండ్ల పరిస్థితి చూడు, ఆ ఊర్లో రోడ్డు చూడు, ఆ రోడ్డు బాగు చేయలేదు. కన్న తల్లికి ఏం చేయడాట, ఊరనే కళ్ళ కన్న తల్లికి ఏం చేయడాట, పిన్న తల్లికి చేస్తా అన్నట్టు వచ్చినట్టు ఇప్పుడు మన ఊర్లో అందరు పోటీ తిరిగి నేను దళితులు నల్ల తింటానా అని చెప్తాడు ఈ వెలమదొర. ఆ ఊర్లో నా పిల్లగాళ్ళందరూ చెప్తారమ్మా మా ఇండ్లకే రాడు, భుజం మీద చేసి మళ్ళీ ఒకసారి అత్తపోరా అని చెప్తాడట ఈ వెలమదొర. మనందరి కోసం ఈయనకు సానుభూతి పడి ఓట్లు వేస్తామంట. మనకే తినడానికి తిండి లేదు, మనం ఉండడానికి ఇల్లు లేదు, సరైన కొంపే మనకు లేదు కదా. కోట్ల రూపాయలు ఉన్న వెలమదొరను పాపం ఇది ఒక్కసారి గెలిపిద్దామని ఓటేద్దాం అనుకుంటారట మన తల్లిదండ్రులు. అమ్మా ఆయనకు సానుభూతి అద్దు, ఆయనకు ఏదద్దు, ఆయన జీవితం ఇంకొక నేను బతికినంత కాలంలో ఒకసారి ఎమ్మెల్యే కాలేకపోతానా అని తిరుగుతాడు ఆయన. ఆయన ఎమ్మెల్యే అని చెప్తే ఈ రోజు దొర ఎట్లా పరిపాలిస్తా అన్నాడు, భూపాలపల్లి జిల్లాను కూడా ఈ దొర గట్టనే పరిపాలిస్తున్నామా.